నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూసుకుంటే, నేడే కొత్త సర్కార్, 1:25 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, తెరాస ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక, కేసీఆర్తో పాటు మరొకరికి ఛాన్స్, మహబూబ్ అలీకి అవకాశం అని చెప్పన్న వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ప్రగతి పరుగు, తెలంగాణ అభివృద్ధి రేటు 29.9, ఏ రాష్ట్రానికి ఇంత లేదు, పన్నుల పెంపు ఉండదు, మరో 2 జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్ చేసిన మాటలు. అంటే ఇప్పటికే 31 అయింది, మరో 2 జిల్లాలు అయితే 33. కేసీఆర్కి లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చే అవకాశం ఉంది. గులాబీ గూటికి చందర్ రాములు నాయక్, అంటే చందర్ ఏమో ఫార్ బ్లాక్ నుంచి ఎన్నికయ్యారు, రాములు నాయక్ ఇండిపెండెంట్గా ఎన్నికైన పరిస్థితి. వారిద్దరు కూడా గులాబీ గూటికి చేరారు. గులాబీకి సంబంధించి, టీఆర్ఎస్కి సంబంధించి సంఖ్య 88 నుంచి 90 చేరింది. ముఖ్యమంత్రులు ఎవరో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉత్కంఠ. సీఎం అభ్యర్థుల ఎంపికపై అధికారం రాహుల్దే. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశాల్లో తీర్మానం. మధ్యప్రదేశ్లో హస్తానిదే ఆధిక్యం, చౌహాన్ రాజీనామా అన్న వార్త కనిపిస్తోంది. రైతన్నకు వెన్నుదన్ను, క్షేత్రస్థాయి పరిశీలనకే పెద్దపేట, సమస్యలపై 3 నెలల గడువు, ఆత్మహత్యల నివారణ వైపు చూపు, రుణ విమోచన కమిషన్పై హైకోర్టు ఆదేశం అన్న వార్త కనిపిస్తోంది. ముఖ్యంగా రైతన్న ఆత్మహత్యలకు సంబంధించి సమీక్షిస్తున్న కమిటీకి సంబంధించి వార్త అది. సాక్షి ఒకసారి చూద్దాం. సాక్షిలో దేశమంతా రైతు బంధు అన్న వార్త కనిపిస్తోంది. కేసీఆర్ చేసిన కామెంట్స్, ఫెడరల్ ఫ్రంట్తో అధికారంలోకి రాగానే అమలు చేస్తాం కేసీఆర్. జాతీయ స్థాయిలో రైతులు, పేదల జీవితాల మార్పు, రాష్ట్ర ఆదాయం బాగుంది, 2.3 లక్షల కోట్ల అప్పు తీరుస్తాం, 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు అందుబాటులోకి తెస్తామంటూ కేసీఆర్ ఒక కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రమాణం నేడే అని చెప్పినట్టు వార్త కనిపిస్తుంది. మధ్యాహ్నం 1:25 రాజ్భవన్లో సాదాసీదాగా జరగబోతోంది. అయితే ఒకరు లేదా ఇద్దరు ఆయనతో పాటు ప్రమాణం చేయబోతున్నారన్నది వార్త. వచ్చే 6 నెలల్లో ఎన్నికలే, పంచాయతీపై పక్కాగా ఉండాలి, లోక్సభలో సత్తా చాటాలి, ఎన్నికలన్నింటినీ పకడ్బందీగా ఎదుర్కొందాం, కొత్త ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నది వార్త కనిపిస్తుంది. దద్దరిల్లిన పార్లమెంట్, రాఫెల్, రామమందిరం, కావేరీ జలాలపై ప్రతిపక్షాల నిరసన, ప్లికార్డులు, నినాదాలతో వెల్లోకి, గురువారానికి వాయిదా పడింది అన్నది వార్త కనిపిస్తుంది. పార్లమెంట్కి సంబంధించిన వార్త గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడింది. నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో ముఖ్యమంత్రిగా మరోసారి నేడు కేసీఆర్ ప్రమాణం. మంత్రులుగా ఒకరు లేదా ఇద్దరికి ఛాన్స్, త్వరలో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు అన్నది వార్త. అదేవిధంగా 16 ఎంపీ సీట్లు గెలుస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్, లోక్సభ ఎన్నికల తర్వాత టీడీపీ ఉనికి గల్లంతే మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ అన్న వార్త కనిపిస్తోంది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఏర్పడబోతున్నాయంటూ వార్త కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో దొంగల పని పడతాం, మేసిందంతా కక్కిస్తాం, కుక్కల్లా మొరిగితే ఊరుకోం, ఈ టర్మ్లో వదిలేది లేదు, వారికి ట్రీట్మెంట్ ఇవ్వక తప్పదు అంటూ ఒక రకంగా కేసీఆర్ హెచ్చరించిన వార్త ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా చంద్రబాబు రియాక్షన్ సంబంధించిన వార్త చూసుకుంటే, నాకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తాడో చూద్దాం, ఇది ప్రజాస్వామ్యం, ఎవరెక్కడికైనా రావచ్చు, రాజకీయాలు కూడా చేయవచ్చు, తెలుగు జాతి కోసం నేను ఎక్కడికైనా వెళ్తా, విద్వేషాలకు టీడీపీ దూరం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ కనిపిస్తున్నాయి. రైతును మెప్పిస్తేనే రాజ్యం, కేసీఆర్ ఆ సూత్రాన్ని కనుక్కున్నారు, ఆయన ఇచ్చింది కంటికి కనబడింది, అందుకే గెలుచుకున్నారు అని చెప్పన్న వార్త కనిపిస్తుంది. అదేవిధంగా అసదుద్దీన్ వార్త చూసుకుంటే, ఏపీలో బాబుపై తీవ్ర వ్యతిరేకత, 2 ఎంపీ సీట్లు కూడా సాధించలేరు, జగన్ నా దోస్త్, ప్రచారం చేస్తా, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్న వార్త కనిపిస్తుంది. ఇప్పటికే జరిగిన పరిణామాల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా, నేను ఏపీలో పర్యటిస్తా, నేను అక్కడ జగన్కి అనుకూలంగా ప్రచారం చేస్తానని చెప్పి ఆయన ప్రకటించిన పరిస్థితి. విజయక్రాంతి ఒకసారి చూద్దాం. విజయక్రాంతిలో 3 రాష్ట్రాలు హస్తగతం అంటూ వార్త కనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన రియాక్షన్ చూసుకుంటే, ప్రజా తీర్పును సమీక్షించుకుంటాం, రాజకీయాల్లో గెలుపోవడములు సహజం, త్వరలో కూటమిలోని 4 పార్టీల సమావేశం జరుగుతుంది అంటూ ఎల్ రమణ చేసిన కామెంట్స్. ట్యాంపరింగ్కు అవకాశమే లేదు, ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు, భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో సీఈఓ రజత్ కుమార్ స్పష్టీకరణ అంటూ ఓ వార్త కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ట్యాంపరింగ్కి సంబంధించిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రజత్ కుమార్. వెలుగు వార్త చూసుకుంటే, వెలుగులో మోదీకి సెగ, 5 రాష్ట్రాల ఫలితాలతో కౌంట్ డౌన్, కీలక రాష్ట్రాల్లో ఘోర పరాజయం, ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమాన ఎదురుగాలి, తూర్పు, ఈశాన్య భారతంలో మాత్రం పెరిగిన బలం, అసెంబ్లీ ఫలితాలు లెక్క కాదంటున్న బీజేపీ అన్నది ఒక వార్త. కేసీఆర్కి సంబంధించిన వార్త చూసుకుంటే, ఇండియాను మార్చేస్తా, ఫ్రంట్ కడతాం, ముందుకు వెళ్తాం కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ వస్తే దేశమంతా రైతు బంధు, డిమానిటైజేషన్ చెడ్డదేమీ కాదు, జీఎస్టీ పెంచాల్సిందే,
టీఎస్పీఎస్సీ సరిగా పనిచేయలే, ఉద్యోగ ఖాళీలు ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం, రాజకీయ అవినీతి పనులను సంగతి చూస్తామంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. టీఆర్ఎస్కు ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన వార్త చూసుకుంటే ఎందుకు ఇలా జరిగింది, ఓటమికి కారణాలేంటి, కాంగ్రెస్లో అంతర్మదనం, టీఆర్ఎస్ దెబ్బకు కకావికలం, కూటమి కట్టినా ఫలితం శూన్యం, సోనియా ప్రచారము పారలేదని నిరాశ కలిగించిన వార్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే మనంలో టీఆర్ఎస్ పతాల పెరిగింది, మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా జాతీయ స్థాయిలో వార్త చూసుకుంటే కౌన్ బనేగా సీఎం, మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్కే అంటూ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఇంతవరకు అక్కడ సీఎంలు ఎవరు చేయాలి అన్న విషయంలో స్పష్టత రాలేదు, ఆ పార్టీకి క్లారిటీ రాకపోవడంతో అన్ని రాష్ట్రాల నుంచి తీర్మానాలు చేసి ఎంపిక బాధ్యత రాహుల్కి అంటగడుతూ ఆయన తీర్మానాలు చేసి రాహుల్ దగ్గరికి పంపించిన పరిస్థితి, రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి ఇవాళ పేపర్లలో వచ్చిన వార్తలు, వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు మనతో ఉన్న గెస్టులను ఒకసారి పరిచయం చేసుకుందాం. రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు, టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత ఉపేందర్ గారు ఉన్నారు.